అందుకి ఫుల్ పవర్స్ హోమ్ మినిస్టర్ జెండా ఎదురా మీరేగా సార్ ఈరోజు ఇండిపెండెన్స్ డే జెండా ఎగరేమన్నారు ఎగరేసిన గాలికి ఎగిరిపోయింది వంప ముంచే ఒక దరిద్రుడా ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఊరి ఊరి తీస్తారా ఒరే జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం సెక్యూరిటీ ఉన్నపోతా అలాగే సార్ ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలో ఉన్నా బాగుండేది అమ్మా బాబాబు నాకు అత్యంతగా పెద్ద జాతీయ జెండా ఇవ్వు వేరే కలర్ లేదా జాతీయ జెండాకు వేరే కలర్ అమ్మా పావులు బాగుపడతాయని తెలుసు జెండాలు కూడా బాగుపడతాయా ఇది వాడి జెండా మిలిటరీ దూరం ఆ కాదు మిలిటరీ దూరా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు నేను ఎమ్మెల్యే అయ్యాను ఏం చేసి వస్తున్నావు అక్కడ వంటలు పంచుకున్నా ఏం బాత్రూమ్కి వెళ్ళిపోయలేవా అయినా చేతులు కడుక్కోలేవా మా అడవిలో పోచుకొని పోచుకొని ఇలా తుడుచుకోవడం అలవాటైపోయింది ఇప్పుడేం చేస్తున్నావు కింద పోకుంటున్నా పొద్దున్న నుంచి చేత్తో ఏ పనులు చేశావు చాలా చోట్ల పోకున్నా నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా నీలాంటి సివిక్ సెన్స్ లేని విధం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది అర్థమైందా అవును నిన్ను జాతీయ గీత నేర్చుకోమన్నా నేర్చుకున్నావా దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు అర్థమైందా ఇదేంటిది మిలిటరీ మన బొక్కలో వేస్తారా దరిద్రం వెళ్ళిపోయింది ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగి అవడలేదు లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టచ్చు ఇదేంటిది ఈ నీగ్రో నన్ను పిలుస్తున్నాడు కొంపతీసి నన్నుగా నెల్సన్ మండలే అనుకున్నాడా కాదు కాదు మనల్ని అడవి దొరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు వెళ్ళిపోయాడు కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి ఈడి పెరచాలి ఇలా కొట్టి చచ్చాడేంటి నువ్వు నవ్వుతావేటయ్యా మరి వాళ్ళ జాతీయ జెండాని అడ్డదిడ్డంగా దున్నపోతులాంటి ఈపు మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకుంటూ చావాలి అది తడిగా ఎందుకుంటూ చావాలి నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి అది నాకే ఎందుకు అంటుకుని చావాలి ఇది ఈడే ఎందుకు చూసి చావాలి నన్ను కర్రోడు కొట్టాడు కారణం ఉంది ఎందుకు కొట్టాడు ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నా ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నా మరి కొట్టరేంటి ఏంటి తల్లి నా చెట్టి మీద కానీ జెండా ఉందా పది మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్ళాడేసుకుని అండర్ వేర్స్ తిరుగుతావా సిగ్గులేదు నీకు కేబుల్ కేబుల్ అంటే ఇదే అనుకున్నారా సచ్చినోడా అడవి పంతిలా ఉన్నావు చెట్టిలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు నీ చిమ్మడి పోను సచ్చినోడా చెట్టితో తిరుగుతుంటే ఆడిగులు ఎమ్మడిపడి కొడుతున్నారు చెట్టితో తిరగడం తప్ప అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను సరు రండి ఓట్లు అడుక్కొని అడుక్కొని బాగా అలసిపోయినట్టున్నారు మజ్జిగ తీసుకోండి నాకెందుకే మజ్జిగ వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చి వచ్చాడు బాగా వేడి చేసి ఉంటుంది వాడికి వేడి చేసి నేను కాదండి అక్కడ పొద్దు నుంచి బాత్రూమ్ వెళ్ళి వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు ఇవ్వండి అమ్మా ఎరా ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయినంత ఈజీ అనుకుంటున్నావా వాడి గన్లో బుల్లెట్లు పెట్టిన ఈజీ అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డం అంటే ఏరా నీకు ఒక్క ఓటైనా పడుతుందా ఈ ఇంట్లోనే నాకు రెండు ఓట్లు పడతాయి ఒకటి మా అమ్మది ఇంకోటి నా చెల్లెలిది అవును ఇద్దరు వాడికే వెయ్యండి తన ఓటు తప్ప రెండో ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు కన్నందుకు నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి